ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. మరి నేను వాట్సాప్లో పంపేటువంటి వీడియోస్ను మీరు చక్కగా వాట్సాప్లో తిలకిస్తున్నారు, కానీ నా విన్నపము ఆ వాట్సాప్లో ఉన్నటువంటి కింద లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు దాన్ని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. యూట్యూబ్లో ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రాసి ఉన్న ఎర్ర అక్షరాలతో ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు మీ వేలితో ఒక్కసారి అలా నొక్కినట్లయితే, అలాగే ఆ పక్కనున్న గంట గుర్తును కూడా మీ వేలితో నొక్కినట్లయితే నేను యూట్యూబ్లో పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్ ఫోన్లో మీకు కనిపిస్తుంది, ఆ సందేశం మీకు వస్తుంది. మిత్రులారా, దయచేసి దీన్ని గమనించగలరు. ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీరు మరిన్ని వీడియోస్ని చూసేటువంటి అవకాశం మీకు మిస్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి పర్సనల్గా పంపించేటువంటి ఆ యొక్క పని నాకు కూడా తగ్గుతుంది మిత్రులారా. జస్ట్ మీరు ఒక ప్రెస్ చేయడం ద్వారా, ఒక బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అటు మీకు ఇటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరని సదా మీ సేవలో వేణు పిరమిడ్ మాస్టర్ నాయుడుపేట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యాన మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందనాలు. బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలమంతా అందించాలని సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారా. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ఆడియోతో మీ ముందుకి వస్తున్నాం. లక్ష్యం మార్చుకుంటే జీవితం మారుతుంది.
మరి మీ జీవితం మారాలి అంటే మీ లక్ష్యాన్ని వెంటనే మార్చుకోవాలి మిత్రులారా. ఫ్రెండ్స్, లక్ష్యం లేని జీవితం చుక్కాణి లేని నావ వంటిది. మరి ఈ మాటని పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారు. అంటే ప్రతి జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. మరి చాలామంది రకరకాల లక్ష్యాలు పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఉదాహరణకు, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, ఇలా రకరకాల లక్ష్యాలతో జీవిస్తూ ఉంటారు. మరి ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ లక్ష్యాలన్నీ నెరవేరుతున్నప్పటికీ వీరికి జీవితంలో ఏదో తెలియని వెలితి, అంటే కొరత ఉంటుంది. జీవితంలో ఏదో తెలియని లోటు ఉంటుంది మిత్రులారా. మరి ఎందుకు ఇలా అంటే, ముందుగా మనం అసలు లక్ష్యం అంటే ఏంటి, ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ప్రధానంగా మనకు రెండు రకాల లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ప్రాపంచిక లక్ష్యాలు, రెండు ఆధ్యాత్మిక లక్ష్యాలు. మరి ఎక్కువ మంది కోరుకునేవి, నెరవేర్చుకునేవి ఈ ప్రాపంచిక లక్ష్యాలు. కానీ ఇవి తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. మరి ప్రాపంచికంగా ఎన్ని ఉన్నా జీవితంలో సంతృప్తి ఉండదు సుమా. ఎందుకంటే అవన్నీ తాత్కాలికమే కదా. తాత్కాలికము అని ఎందుకన్నానంటే, ప్రాపంచికంగా నీవు పొందేటివి అన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే నీతో ఉంటాయి మిత్రులారా. అటు తర్వాత అవి ఉండవు. అవి నీతో ఉన్నప్పుడు సంతోషము, అవి పోతే దుఃఖము. ఇక రెండవది ఆధ్యాత్మిక లక్ష్యం, అంటే ఆత్మజ్ఞానం. సేత్ మహానుభావుడు చెప్పినట్లు, ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలైన లక్ష్యాలు మిత్రులారా. ఇవి నీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి. మరి మీకు జీవితంలో ఎన్ని ఉన్నా ఆధ్యాత్మికత లేకపోతే ఏమీ లేనట్టే లెక్క. మరి మీకు జీవితంలో ప్రాపంచికంగా ఏమీ లేకున్నా ఆధ్యాత్మికత ఉన్నట్లయితే మీతో అన్నీ ఉన్నట్లే లెక్క. ఈ సత్యాన్ని మనం గమనించాలి మిత్రులారా. మరి ఆధ్యాత్మికత లేని జీవితము ఉప్పు లేని కూర వంటిది. రుచిగా ఉండదు మిత్రులారా. అందుకే మన జీవితానికి ఆధ్యాత్మికతను జోడించుకోవాలి, అంటే ధ్యానాన్ని జోడించుకోవాలి. అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము ధ్యానము. మరి అది మన జీవితానికి తోడైతే ఇక నిత్యము ఆనందం. కనుక జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలు అనేటివి ఏర్పరచుకోవాలి. మరి ఎవరి జీవిత లక్ష్యాన్ని వారే ఏర్పరచుకోవాలి మిత్రులారా. ఇంకొకరు వచ్చి నీ లక్ష్యాన్ని నిర్దేశించలేరు. ఎందుకంటే
నీ లక్ష్యమేమిటో వారికి తెలియదు కనుక. మరి వారు చెప్పేటువంటి లక్ష్యము నీ జీవితానికి సరిపోదు కనుక నీ జీవిత లక్ష్యాన్ని నీవే ఎంచుకోవాలి. అందుకు ధ్యానం చేయాలి. మరి నీ లక్ష్యము నీకు తెలవాలి అనంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి మిత్రులారా. ఇప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి మన లోపలికి మనం ప్రయాణం చేస్తాము. అప్పుడు మన యొక్క జీవిత లక్ష్యము మనకు తెలియవస్తుంది. ఆ జీవిత లక్ష్యము తెలుసుకునేటువంటి జ్ఞానము మనకు లభిస్తుంది మిత్రులు ధ్యానం ద్వారా. ఎప్పుడైతే మన జన్మ లక్ష్యము మనకు తెలిసి వచ్చిందో మరి ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణం కొనసాగిస్తాం. ఎప్పుడైతే ఆ లక్ష్యం వైపు మన ప్రయాణం కొనసాగిస్తామో మరి మన జీవితం 100% మారుతుంది. గతం తాలూకు అన్నింటినీ నీ యొక్క అత్యున్నత జీవిత లక్ష్యము తుడిచివేస్తుంది మిత్రులారా. ఇప్పుడు నీవు తీసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది నీ గతాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టి వేస్తుంది. ఇక నీ పయనం అద్భుతంగా కొనసాగుతుంది. మరి మీ జీవితం మీరు ఎంపిక చేసుకునే లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది మిత్రులు. అంటే మీరు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకుంటారు అలాంటి జీవితం మీకు సంప్రాప్తిస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే అది చిన్న జీవితం, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే అది పెద్ద జీవితం, ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అది ఉన్నతమైన జీవితం. మరి అద్భుతమైన లక్ష్యాలు మీరు పెట్టుకుంటే మరి మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అత్యున్నతమైనటువంటి లక్ష్యాలు మనం ఎప్పుడైతే నిర్దేశించుకుంటామో అప్పుడు మన జన్మ జన్మల కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మరి అత్యున్నతమైనటువంటి లక్ష్యం అంటే ఏమిటంటే అది ఎప్పుడూ కూడా నీకు నీ చుట్టూ ఉన్న సకల చరాచర సృష్టికి ఆనందాన్ని పంచేదిగా ఉండాలి. అలాగే మీ లక్ష్యాన్ని బట్టి మీలో శక్తి నింపబడుతుంది. అలాగే మీ శక్తిని బట్టి కూడా మీకు లక్ష్యం నిర్దేశింపబడుతుంది. ఇవి రెండు ఉంటాయి మిత్రులు. అంటే మనము ఎంత అత్యున్నత లక్ష్యం పెట్టుకుంటే మన లోపల అంత ఎనర్జీని నింపుకుంటాం మనం. అంతటి అత్యున్నత లక్ష్యం మనకు ఏర్పరచుకోవాలి అని అంటే మన లోపల ఎంతో శక్తి ఉండాలి. అంటే నీ శక్తిని బట్టే నీ ముందు లక్ష్యం అనేది నిర్దేశించబడుతుంది. సో మనం ధ్యానం ద్వారా ఎంత శక్తిని మనం పెంచుకుంటే మనం అంత గొప్ప లక్ష్యాలను మనం నెరవేర్చవచ్చు. కాబట్టి మీ లక్ష్యాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది. మరి మీ జీవితం మారాలి అనంటే మీ లక్ష్యాన్ని ఈ క్షణమే మార్చుకోవాలి. సరైన లక్ష్యాలు మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన జీవితం ఆనందంగా సాగుతుంది మిత్రులు. మానవుడు ఆనందంగా జీవించాలి అనంటే అందరి కోసం జీవించాలి, ఆధ్యాత్మిక లక్ష్యంతో జీవించాలి, మరి ఆత్మజ్ఞానం కోసం జీవించాలి.
అందుకే మీ లక్ష్యాన్ని ఈ క్షణమే మార్చుకోవాలి. అత్యున్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యం కోసం అనుక్షణం పనిచేయాలి. మరి ఇక చూడండి, మీ జీవితంలో అనుక్షణము ఆనందమే. ఇక మీ జీవితంలో వెలితి ఉండదు, కొరత ఉండదు, దుఃఖం ఉండదు, ఉన్నదల్లా ఒక్కటే, అదే ఆనందం. సంతృప్తితో కూడినటువంటి ఆనందం. మరి ఇలాంటి ఆనందం మనకు దక్కాలి అనంటే ధ్యానం, శరణం, గచ్చాను. అందుకు సరైన మార్గము మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస. కేవలం ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ ధ్యాన ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే మన జన్మ లక్ష్యం మనం తెలుసుకుంటాం, అటువైపు ప్రయాణాన్ని మార్చుకుంటాం, మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాం. జై ధ్యాన జగత్. థ్యాంక్ యూ.